ప్రభుత్వం నుంచి ప్రతి పథకం పేదలకు అందించడమే సీఎం జగన్ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో వైఎస్ఆర్ ఆసరా పథకం కోసం ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా సంఘం సభ్యులతో ప్రభుత్వం నుంచి ప్రతి పథకం అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాటుసార నిర్మూలనకు మీ సహాయ సహకారాలు అవసరమని, నాటుసార తయారీదారుల వల్ల ప్రాణాలు కోల్పోవడం, యాక్సిడెంట్లు జరగడం, సాటి మనిషి ఆరోగ్యాలను నాశనం చేయడం జరుగుతున్నందున అధికారులతో కలిసి మహిళలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు మహిళలు మాట్లాడుతూ జగనన్న ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఎన్నో ఉపయోగాలు పొందుతున్నామని హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి విజయానందరెడ్డి మాట్లాడుతూ కరోనా ఆధిపత్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటు ఉన్నప్పటికీ డ్వాక్రా మహిళలకు జగన్మోహన్ ఇచ్చిన మాట ప్రకారం 27,128 కోట్లు, మహిళలకు 4 విడతలుగా 6,792 కోట్లు నేరుగా మహిళల ఖాతాలోకే జమ అవుతుందని అన్నారు. ఎస్ఆర్పురం డ్వాక్రా మహిళలకు 29,91 కోట్ల నేరుగా వారి ఖాతాలో జమ అవుతాయని అన్నారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని, అందుకు ప్రజల వంతు సహకారం అవసరమన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ రమేష్ రెడ్డి, ఎంపీడీఓ పార్వతమ్మ, వెలుగు డిపిఎం లోకనాథ్ రెడ్డి, డిసిసిసిబి డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, వెలుగు ఏపీఎం చంద్రకళ, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు చిరంజీవి రెడ్డి, మాజీ జెడ్పిటిసి ప్రసాద్ రెడ్డి, పెద్ద సంఖ్యలో మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం. ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం. జనం ప్రభుత్వం, 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 జగనన్న ప్రభుత్వం, 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 ప్రజాప్రభుత్వం, ప్రభుత్వం, ప్రభుత్వం. మాస్క్ వేసుకుని కూర్చుని అందరి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది, డ్వాక్రా మహిళల కళ్ళల్లో. ఇదంతటి కారణం మన జగనన్న గారు. గతంలో చాలా మంది చెప్పారు చాలా విషయాలు, డ్వాక్రా మహిళలకు అది చేస్తాం, ఇది చేస్తాం, రుణమాఫీ చేస్తాం అన్నారు. బట్ ఎవరు కంప్లీట్ గా చేయలేదు రుణమాఫీ అనేది. బట్ పాదయాత్రలో మన జగనన్న గారు చెప్పారు మీకు, ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తామని. ఈరోజు ప్రపంచమంతా చాలా కష్టాల్లో ఉంది ఫైనాన్షియల్గా, మన ఆంధ్రప్రదేశ్ కూడా. ఇలాంటి టైంలో కూడా ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన వచ్చిన సంవత్సరంలోనే డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేసి మనకి మన డ్వాక్రా మహిళల పక్షపాతి అని నిరూపించుకున్నారు. డ్వాక్రా అనేది మన ఉండేవాళ్ళకి లేనివాళ్ళకని కాదండి, ప్రతి ఒక్కరికి. లేనోడు చాలా మంది ఈ డబ్బుతోనే పిల్లల్ని చదివిస్తున్నారు. స్త్రీనిధిగా సంఘంలో ఎంతెంత అమౌంట్ తీసుకొని అనుభవించకపోతే మాకు డ్వాక్రా అకౌంట్ లేకపోతే పర్వాలేదని ఉండే వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. దీని నుంచి పిల్లలు పాలు పోసుకొని కూడా చాలా మంది ఇంజనీరింగ్లు అయినారు, డాక్టర్లు అయినారు. ప్రతి ఒక్కరు 10,000 కానీ 5,000, 2,000 కావాలన్నా ఎక్కడి నుంచి సౌకర్యంగా తీసుకున్నారు, డాక్టర్ల నుంచి. ఈ విధంగా ఎన్నో పథకాలు, ఈ విధంగా ప్రతి ఒక్క గ్రూపులో ప్రతి ఒక్కరికి తీసుకొని స్కూల్ వచ్చినటువంటి కానీ జగన్ గారు పెట్టినటువంటి స్కూల్లో కూడా ప్రతి ఒక్క పౌష్టికాహారము ఒక అంగన్వాడీ వాళ్ళకి కానీ స్కూల్లో కానీ, ఆడవాళ్ళకి మహిళలకి చాలా ఇబ్బంది లేకుండా స్కూల్లో భోజనం అరేంజ్ చేసి క్యారీలు చేసే పని లేకుండా చాలా మందికి స్కూల్కి వెళ్తున్నారు, తింటున్నారు. మొదటి విడతగా 6,792 కోట్లు ఈరోజు మన రాష్ట్రంలో ఉండే మహిళల గ్రూపులు అకౌంట్లలోకి జమ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఎస్ఆర్పురం మండలంలో 30 కోట్లు జమ చేశారు మన అకౌంట్లకు అందరికీ. ఇది చాలా ఆనందించదగ్గ విషయం. ఒకప్పుడు 100కు 500కు వాళ్ళ దగ్గర వడ్డీలకు వెళ్ళే వడ్డీలకు, ఈరోజు మహిళలందరూ వడ్డీలకు ఇచ్చే పరిస్థితి అయిపోయింది. మహిళల దగ్గరనే డబ్బులు పుష్కలంగా ఉంది. ఎక్కడ పోయినా ఇప్పుడు మగవాళ్ళు మహిళల దగ్గర నప్పడుకుంటా ఉన్నారు గ్రామాల్లో కూడా. ఇప్పుడు మనకు ఈ గ్రూప్ ద్వారా 811 గ్రూపులకు కన్నా 30 కోట్లు, మొదటి విడతలో 7.50 కోట్లు ఈరోజు మీ అంటే ఈరోజు కదా నిన్న మొన్న పడింది.
ఇది రోజు మీకు పండగ వాతావరణం వచ్చింది. కరోనా గురించి ఆలోచించాలా మీరు? జగన్ చెప్పాడు దాంతో కలిసి పనిచేయండి, దాంతో కలిసి జీవించండి అని. ఇప్పుడు పండగలు చేసుకుంటూ వెళ్ళాడు. పేదవాడు ఆకలితో ఉండకూడదు, ఈ ప్రపంచాన్ని ఉడికిస్తూ ఉండదు ఈ కరోనా అనేది. అందుకే మనం నెలకు రెండు పూట్లు రెండు పర్యాలు వాళ్ళకి బియ్యం ఇవ్వాలి. అమ్మా బియ్యం మంచి బియ్యమా నాశకరమైన బియ్యం అమ్మా? మంచి బియ్యం అయితే చేతులు ఎత్తండి అమ్మా, మంచి బియ్యం అయితే ఎత్తండి. అది నాశకరంగా ఉంటే మాత్రం ఎత్తుందండి. దయచేసి ప్రజల్ని ఏమార్చే ప్రభుత్వం కాదు ఇది. ఉండే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇది మహిళా ప్రభుత్వం. ఇది ఏ ప్రభుత్వమా? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని లక్షాధిపతి చేశాడు నాలుగణాలు ఇచ్చి, నాలుగణాలు వడ్డీకి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాడు, మా నాయన లక్షాధిపతి గారిని నాలుగణాలు వడ్డీకి లక్షాధిపతులు చేయాలని మహిళల్ని. నేను కోటీశ్వరం చేస్తాను మహిళల్ని, అందుకే ప్రతి పథకం కూడా మహిళలపైన ఇస్తానని చెప్పేసి. మీ ఇళ్ళ స్థలాలు చాలా అవసరం. ప్రతి ఒక్కరూ నాకు ఇల్లు ఉండాలని, నాది ఇల్లు అని గర్వపడేటట్టు మహిళలు ఉండాలా? ఆ మహిళలు కూడా ఇళ్ళ స్థలాలు మహిళలపైన కానీ ఇస్తే వాళ్ళు అమ్ముకోరు. ఒకవేళ మగవాళ్ళపైన ఇస్తే, అంటే మగవాళ్ళని నేను కించపరచరా, మీ సపోర్ట్ మాకు అవసరం స్వామి, మీరు కూడా గట్టిగా ఉండాలా? ఎందుకంటే మళ్ళీ మీరు వేరే రకంగా అనుకోవద్దండి. మీరందరూ కూడా మహిళలంటేనే తన బిడ్డ చదువుకోవాలా, తన ఇల్లు బాగుండాలి, తన బిడ్డ ఎక్కడా మందు దాక్కూడదు, తన బిడ్డ కలెక్టర్ కావాలి అనే కోరిక ఆ తల్లికే ఉంటుంది. తండ్రికి లేదని నేను చెప్పడంలా, తండ్రి సపోర్ట్ చేస్తాడు, తెల్లారి లేచి వెళ్ళిపోతాడు, బిడ్డల్ని ఆలన పాలన చూసేది మీరే. కాబట్టి ఇదంతా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పథకాలు తీసుకొని వచ్చి మీకు పెట్టడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ అనే అన్నపూర్ణ అంటారు. అన్నపూర్ణ అంటే మూడు పూట్లు భోజనం పెట్టేది, మనం పది పూట్లు భోజనం పెట్టేంత పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే. అన్నపూర్ణలో బాగా మూడు పంటలు పండి ఆ భూములంతా ఓన్లీ రియల్ ఎస్టేట్ చేసేదానికి తన వారికి తన బంధువులకి. అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయుడికి కూడా పేదవాళ్ళ భూములంతా కూడా లాక్కొని వాళ్ళని రెచ్చగొట్టి అక్కడ ఎవరు పేదవాళ్ళు ధర్నాలు చేయటంలా, ఇంటి స్థలాలు ఇచ్చేదానిపైన కూడా స్టేలు తీసుకుని రావడం జరిగింది. ఇంకోటి ఇంగ్లీష్ మీడియం, మా ఇంగ్లీష్ మీడియం అవసరమా కాదమ్మా? అవసరమైన వాళ్ళ చేతులు ఎత్తారండి, వద్దనే వాళ్ళ చేతులు. ఎందుకంటే ప్రతి బిడ్డ ఇంగ్లీష్ చదువుకోవాలి, ప్రతి బిడ్డ ఈరోజు ఇంగ్లీష్. ఆ రోజు డాక్టర్ బాబా అంబేద్కర్ గారు ఏం శబ్దం చేసినటువంటి ఈ దేశం బాగుపడాలంటే ప్రతి ఒక్కరు విద్యావంతులు కావాలి. విద్యావంతులు కావాలంటే ఖచ్చితంగా ఆంగ్ల భాష కావాలి. ఆంగ్ల భాష కావాలంటే ప్రతి ఒక్క పేదవాడు, పేదరికానికి సంబంధించిన అన్ని జాతులు కూడా ఇంగ్లీష్ మీడియం కావాలని తప్పమన్నాడు. ఆ రోజు ఉన్నవాళ్ళు పోయి కాన్వెంట్లో బిడ్డలు చదివించారు, కానీ లేని వాళ్ళు ఎక్కడ పోయి చదివించరా? దాన్ని గుర్తించాడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో. కృష్ణుడు మానవుడే కదమ్మా, యేసుప్రభు కూడా మానవుడే కదా, అల్లా కూడా మానవుడే కదా. మనం ఎందుకు వాళ్ళని పూజిస్తున్నామో, మనం ఎందుకు వాళ్ళని ఆరాధిస్తున్నామో? పేదవాళ్ళ కోసం, రాజ్యం కోసం, బానిస తత్వాల నుంచి బానిసలుగా ఉండే వాళ్ళందరినీ పూర్తిగా ఈక్వల్గా తీసుకొని రావాలి, బానిసత్వాన్ని పోగొట్టాలని వాళ్ళందరూ పోరాడితే ఈరోజు వాళ్ళు దేవుళ్ళుగా మనకి ఇస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేదరికా నుండి బానిసత్వాన్ని పోగొట్టేదానికి మన ప్రత్యక్ష దైవంగా మీ హృదయాల్లో చోటు చేసుకొని మీకు మీ కుటుంబానికి ఒక మేనమామగా ఒక పెద్ద దిక్కుగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మీరందరూ ఆదరించాల్సిందిగా కోరుకుంటూ, మీరందరూ ఆయన ఆశీర్వదించాల్సిగా, ఆయన ఉన్నంత వరకు కూడా ముఖ్యమంత్రిని చేయాలని మీరందరూ దృఢ సంకల్పం ఉండాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, మీకు ఏ కష్టాలు వచ్చినా ఏ బాధలు వచ్చినా స్వయంగా నాకు ఫోన్ కూడా చేసి మాట్లాడండి. నా ఫోన్ నెంబర్ కూడా మీ దగ్గర అందరి దగ్గర ఉంది. మీకందరికీ ఒక సేవకుడిగా పనిచేస్తాను. ఈ నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి పాటలో నడిచేదానికి కులము మతము పార్టీ లేని వ్యవస్థని మన నియోజకవర్గంలో తీసుకొని వస్తానని మీకు మాట ఇస్తూ, మన నియోజకవర్గం ఉండే లీడర్లను కూడా కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ లేకుండా వాడు ఓటు వేయలేదని బాధతో వాళ్ళని దూరం చేయకుండా మీరందరూ కూడా కలిసి మెలిసి పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ. గోవిందమ్మ, సీకేపురం.
మరి ఇప్పుడు చెక్కు ప్లాన్ చేయడం జరుగుతుంది. చెప్పిన మాట ప్రకారం అమ్మ ఒడితో స్టార్ట్ చేశారు మొత్తం నవరత్నాల్లో. మొత్తం చెప్పిన వాటి చెప్పని అన్ని కూడా అమ్మ ఒడి విద్యా దీవెన వసతి దీవెన రైతు భరోసా జగనన్న తోడు ఇట్లా ఆటో వాళ్ళకు అందరికీ కూడా డబ్బులు ఇచ్చుకుంటా. మనది ఎక్కువ మొత్తం డబ్బులు కాబట్టి రాష్ట్రంలో ఈ రోజు మనం ఇచ్చే డబ్బులు 27,168 కోట్లు. ఎలక్షన్ రోజుకి 11/4/2019 నాటికి 27,168 కోట్లు బ్యాంకు నిల్వ. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కంపెనీ అప్రూవల్.